ఆగస్టు 7వ తేదీ ఉదయం నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వి D1 రాకెట్ తాజా అప్డేట్ను ఇస్రో ప్రకటించింది. EOS-2 ఆజాదీ శాట్ శాటిలైట్లు ఇక పనికిరావని తెలిపింది. నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టాల్సిన ఆ శాటిలైట్లు వేరే కక్ష్యలోకి వెళ్లినట్టు వివరించింది. ఆ రెండు శాటిలైట్లను ముందు నిర్ణయించినట్టు 356 కిలోమీటర్ల ఎత్తులో సర్క్యులర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ అవి 356/76 కిలోమీటర్ల ఎలిప్టికల్ ఆర్బిట్లో ప్రవేశించినట్టు ఇస్రో తెలిపింది. అందువల్ల ఇక ఆ శాటిలైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని ట్వీట్ చేసింది. ఇందుకు కారణాన్ని కూడా గుర్తించామని ట్వీట్లో పేర్కొంది. రాకెట్లో సెన్సార్ వైఫల్యాన్ని గుర్తించి సాల్వేజ్ యాక్షన్కు వెళ్లడంలో లాజిక్ ఫెయిల్యూర్ అయిందని ఇస్రో వెల్లడించింది. దీనికి సంబంధించి ఓ కమిటీ విశ్లేషించి సిఫార్సు చేస్తుందని పేర్కొంది. ఆ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ను అమలుపరిచి త్వరలోనే ఎస్ఎస్ఎల్వి D2తో ఇస్రో తిరిగి వస్తుందని ప్రకటించింది. ఇస్రో చైర్మన్ దీనిపై త్వరలోనే ఫుల్ స్టేట్మెంట్ ఇస్తారని ట్వీట్ చేసింది.